నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వారు సూచించారు. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్కే గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ ధనానికి 2060 బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని రైతులు అధైర్యపడకుండా దళారులను మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ గ్రామ ఉప సర్పంచ్ శేఖర్ మండల కోఆప్షన్ గౌస్ దయాకర్ సత్యనారాయణ రెడ్డి మధుసూదన్ రెడ్డి బైండ్ల నందూర్ రాజలింగం ఏపీఎం వెంకటస్వామి సిసి లక్ష్మి వివోఏ కవిత ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు శారద కవిత గ్రామ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసము నిరంతరంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ దీని గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేకమైనటువంటి ఇవాళ కొనుగోలు సెంటర్ను కూడా ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఉండాలన్నటువంటి లక్ష్యంతో మరి వారికి ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము మరి ఈ యొక్క వెంకటపు గ్రామంలో ఈ యొక్క ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు జరిగింది. మరి ఈ యొక్క రైతులు మరి ఆ యొక్క పండినటువంటి వడ్లను మరి మంచిగా శుభ్రం చేసుకొచ్చి ఈ యొక్క కొనుగోలు కేంద్రం ద్వారానే మరి ఆ యొక్క ఏర్పాటు చేయాలి.